శ్రీకృష్ణశరణం మమ నవముక్తికాహార నంద గోప భవబంధన విదూర భద్రద సుఖాకార యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించి పరమానందంతో కీర్తిస్తూ ఆ పరమానంద రూపమైన భగవద్ అనుభవము తనకు శాశ్వతముగా లభింపజేయమని ప్రార్థిస్తున్నది ఘటయ పరమానంద అమృతమిహ అనేటువంటి కీర్తనలో అందులో మూడవ చరణంలో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తూ అది ముచ్చాలమాలతో అలంకృతమై సమస్తములైన సంసారబంధనముల్ని దూరము చేయడానికై అవతరించిన దివ్యమంగళ విగ్రహమని భద్రద సుఖాకార భద్రములను ఇచ్చేటటువంటి సుఖమైన ఆకారము కలవాడు అని దీని యొక్క అర్థం ఆయన ఆకారంలో ఉన్న విశేషములు రెండు అది ఆనందమయమైన ఆకారం అందుకే సుఖ అని సుఖ ఖమ్ అనే మాటకి ఇక్కడ అనుభవము అని అర్థం మేలైన శ్రేష్టమైన ఆనందానుభవమే సుఖము అంటే ఒక సుఖం లభించినప్పుడు ఇది ఎల్లకాలం ఉంటుందా లేదనే భయం కూడా పక్కనుంటూ ఉంటుంది అప్పుడు అది భద్ర సుఖం కాదు కనుక భద్రమైన సుఖం కావాలి భద్రము అంటే పదినుముగా ఉండినది అని అర్థం నిజానికి లోకంలో మనం అనుభవించే ప్రతి సుఖము కూడా భద్రమని చెప్పలేం అనుభవిస్తున్న ప్రతి సుఖం చెంత కూడా ఇది ఎప్పుడు నశించిపోతుందో అని భయం యవ్వనంలో ఉన్నా హాయిగా ఉన్నామంటే పక్కనే ముసలితనం పొంచి చూస్తూ ఉంటుంది అలాగే ఏ సుఖం లభించినా ఒక దోషం పక్కనే ఉంటూ ఉంటుంది అది లోకంలో ఉండే విషయ సుఖాల్లో ఉన్నటువంటి అవలక్షణం ఇలాంటి అవలక్షణాలు లేని సుఖం ఏది అంటే అది కేవలం ఆ పరతత్వం మాత్రమే అందుకే భద్రమైనటువంటి అటు ఆనందాన్ని ఇచ్చే స్వామియే ఆనంద స్వరూపమే తన ఆకారంగా దిగి వచ్చాడు అందుకే భద్రత సుఖాకార నవనీత చోర వెన్నని దొంగిలించినటువంటి నరనారాయణ అవతార నరనారాయణ అవతార ఇక్కడ ఈ మాట ఒక విశేషంగా ప్రయోగించారు నరునిగా వచ్చిన నారాయణుడిని చెప్పడమే కాకుండా నరనారాయణులు ఉభయులు కూడా ఏకకాలంలో అవతరించారు ఈ నరనారాయణ అనేటువంటిది నారాయణ యొక్క రెండు రకాల అవతారములు ఒకే నారాయణ స్వరూపు రెండుగా వచ్చింది ఇది తపస్సు యొక్క నిష్ఠని తెలియజేయడం కోసం అవతరించిన దివ్యావతారం అందులో నరుడు అనేవాడు అంశావతారము నారాయణుడనే ఋషి పూర్ణావతారము వీరు ఉభయులు కలిసి సంపూర్ణమైన తపస్సుని విద్యలని రక్షించే అవతారంగా దిగివచ్చారు ఇప్పటికీ కూడా నరనారాయణులు ఈ భారత భూమిని రక్షిస్తూ సంపూర్ణమైన విద్యలను కాపాడుతూ ఉంటారని భాగవతం మనకు వర్ణిస్తున్నది అందుకే నారాయణను నమస్కృత్య నరంచైవ నరోత్తమం అని కీర్తించడం సంప్రదాయం ఈ నరనారాయణుల్ని అనునిత్యం కీర్తిస్తే జ్ఞానం లభిస్తుంది అని మోక్షం పొందడానికి కావలసినటువంటి భద్రమైన మార్గం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది ఆ నరనారాయణులే ఇక్కడ అర్జునునిగా శ్రీకృష్ణునిగా అవతరించారని మహాభారతం భాగవతం చెప్తున్నటువంటి మాటలు అందుకు నరనారాయణ అవతార ఇక్కడ ఇంకా అర్జునుడు ప్రసక్తి రాకపోయినప్పటికీ కూడా ఉభయుల్ని కలిసి స్మరించడం జరిగినది అనగా ఈ అవతార యొక్క ప్రయోజనంలో ఒకటి ఏమిటి అంటే అర్జునుతో కలిసి దుష్ట సంహారం చేయడం ఒకటి అందుకు అర్జున సహితమైన కృష్ణ స్మరణ ఇక్కడ నరనారాయణ అవతార అనే మాటలు ఉన్నది అయితే యశోదమ్మకు అర్జునుడు గురించి అప్పుడే తెలుసా అని కాదు నారాయణ తీర్థులకు తెలుసు అందుకు ఆయన యశోదాభావనతో ఐక్యమవుతూ వాత్సల్యాన్ని చూపిస్తూనే ఆ నారాయణ యొక్క దివ్యత్వాన్ని కూడా భావన చేస్తున్నారు అందుకే ఇది నారాయణ తీర్థుల యొక్క భావం స్వామి చూపించే లీలలు కానీ ఆ లీలల సమయంలో ఆయన యొక్క మూర్తి మాధుర్యం కానీ అవి తలంచుకుని తలంచుకుని ఆ మాధుర్యాల్లో ఉన్న పరతత్వాన్ని సమన్వయించుకుని ఆ కీర్తన రూపంలో హాయిగా గానం చేసుకోవాలి అలా గానం చేసుకున్నారు నారాయణ తీర్థులు మన చేత అలా గానం చేయింపజేస్తున్నారు అంతేకాదు ఈ గానంలో ఉన్నటువంటి భావం ఆధారంగా మన కృష్ణతత్వాన్ని తెలుసుకుంటున్నాం అందుకు ఇక్కడ సంకీర్తన రూపంగా భక్తి మాధుర్యాన్ని ఆస్వాదించడం ఒక ప్రయోజనమైతే రెండవది కృష్ణతత్వ ఆవిష్కారం జరుగుతున్నది ఇక్కడ శరదిందు సమవదన శతమన్మథ సమాన గురుతరానంద ఘన కుంద సుందర రదన పరిపంథి గణదలన పాలితాఖిల భువన సరస నారాయణ తీర్థ సత్య ఫలదాన గోవింద ఘటయ పరమానంద మమృతమిహ ఇది నాలుగవ చరణం చివరి చరణం స్వామి యొక్క ముఖాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు శరధిందు సమవదన ఆమె యొక్క వదనం ఎలా ఉన్నది అంటే శరత్కాలపు చంద్రుని వలె ఉన్నదట శరత్కాలపు చంద్రుడు తేటగా ఉంటాడు పరిపూర్ణంగా ఉంటాడు అందుకు ఆ తేటదనము ఎటువంటి కల్లోలము లేదా వదనంలో ఇది యోగము జ్ఞానము ఆనందము కలిసినటువంటి పరమాత్మ స్వభావం ఉన్నటువంటి దివ్య వదనాలకే ఉంటుంది శోభ శతమన్మథ సమాన వందలాది మన్మథులతో సమానమైనటువంటి సౌందర్యము అంటే అలౌకిక సౌందర్యం అని చెప్పడం ఇందులో ఉన్న భావం గురుతరానంద ఘన కుంద సుందర రదన గురుతర గురుతర అంటే గొప్పదైన దేనితో పోల్చి చూసినప్పటికీ ఇదే గొప్పదనిపిస్తుంది అందుకే తర అనే శబ్దము ఒక దానితో పోల్చినప్పుడు వాడతారు దేనితో పోల్చిన దాన్ని మించి ఉంటుంది కానీ తక్కువగా ఉండదు ఇది అంటే గురుతర ఆనందము అనగా కైవల్యానందం అని అర్థం అలాంటి ఆనందం యొక్క ఘనస్వరూపిడితడు కుంద సుందర రదన అందమైన చంద్రుని వంటి వదనంలో చిరునవ్వు ఉంది ఆ చిరునవ్వును జ్యోతకం చేస్తూ ఆ పలువరుస ప్రకాశిస్తుంది ఆ పలువరుస ఎలా ఉందంటే మొగ్గల వలె ప్రకాశిస్తున్నటువంటి పలువరస మొగ్గలు మొల్లలు ఇవన్నీ కూడా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి అలాంటి అందమైన పలువరుసతో మందహాసం చేస్తున్న స్వామి యొక్క దివ్య వదన సౌందర్యాన్ని ఆ సౌందర్యంలో ఆనందాన్ని ఇక్కడ ఈ నాలుగు వాక్యములు చూపించారు శరధిందు సమవదన శతమన్మథ సమాన అన్నప్పుడు సౌందర్యం కనబడితే ఆ తర్వాత వాక్యాలు ఆనందం కనబడుతుంది కుంద సుందర రథన ఆయన ఆనంద స్వరూపుడు ఆనందాన్ని ద్యోతకం చేస్తూ ఆ పెదవులపై నవ్వు ఉన్నది అందుకే సుందర రదన అనే మాట కూడా ఆనందాన్ని తెలియజేస్తుంది పరిపంథి గణదలన పరిపంథులు అంటే శత్రువులు అని అర్థం ఆ శత్రువుల యొక్క సమూహాన్ని నశింపజేయువాడు అనగా జ్ఞానమునకు అవరోధములే శత్రువులు అంటే ఆ జ్ఞానావరోధములు తొలగించేటువంటి అనుగ్రహం స్వామివారిది అందుకే కృష్ణ స్మరణ వల్ల జ్ఞానావరోధములు తొలుగుతున్నాయి అందుకు పరిపంథి గణదలన పాలిత అఖిల భువన సమస్తమైన భువనుల్ని పాలించేవాడు సరస నారాయణ తీర్థ సత్య ఫలదాన రసమయమైనటువంటి నారాయణ తీర్థులు ఇక్కడ రసమంటే భగవద్ అనుభవం భగవద్ అనుభవంతో కూడినటువంటి నారాయణ తీర్థులకు సత్యమైన ఫలమును ఇచ్చువాడు అని సత్యమైన ఫలము అంటే శాశ్వతము వ్యర్థము కానిది అయినటువంటి మోక్షఫలం అలాంటి మోక్షఫలాన్ని ఇస్తున్నాడు ఎవరికి అంటే నారాయణ తీర్థునకు అయితే నారాయణ తీర్థుకు మోక్షం ఇవ్వడానికి ఆయనకున్న అర్హత ఏమిటి అంటే సరస ఎప్పుడు భగవద్ అనుభవంతో ఉన్నాడు గనక ఆ అనుభవజనితమైనటువంటి ఆనందం ఉందో దాన్ని సత్యం చేస్తున్నాడు అది కైవల్యానందం గనక అది వ్యర్థము కానిది శాశ్వతమైనది గోవింద ఘటయ పరమానందమృతమిహ అని యశోదాదేవి ప్రార్థించింది మొత్తానికి ఈ కీర్తనలో ఉన్న భావం ఏంటంటే ఆనందాన్ని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తున్నారు ఇత్యేవం ప్రార్థయంతీం తాం యశోదాం నందనందన భూయస్ సందర్శయామాస బాలభావం స్వలీలయ ఈ విధంగా యశోదాదేవి ప్రార్థిస్తూ ఉండగా వెంటనే స్వామివారు తన యొక్క బాలభావాన్ని చూపించట తన యొక్క బాలభావాన్ని లీలగా చూపించాడు అలా చూపించేటువంటి కృష్ణ పరమాత్మ నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు